ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇప్పుడు అప్రూవర్గా మారబోతున్నారా ఎందుకు అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అదే టైంలో ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు అని చెప్పాలి అదే ఏంటి అంటే ఒకవేళ ఆయన అచ్చెన్నాయుడు గారు అప్రూవర్గా మారితే ఇంకా ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అనే విషయాలన్నీ కూడా ఆయన గనక బయట పెడితే ఆయన్ని విడుదల చేసి అసలైన నిందితులు లేదంటే ఇంకా భారీగా ఈ కుంభకోణంలో ఎవరికి హస్తమైతే ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము అంటూ ఆయన తాజాగా ఒక ప్రకటన చేశారు అచ్చెన్నాయుడికి ఇందులో ఐదు కోట్లు లేదంటే పది కోట్లు మాత్రమే ఇచ్చి ఉంటారు కానీ మిగిలిన మొత్తాన్నంతా లోకేషు అలాగే చంద్రబాబు నాయుడు గారే తినేసి ఉంటారు అని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేశారు ఈఎస్ఏలో మొత్తం నూట యాభై కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఎప్పుడైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో ఇష్టారీతిని అన్ని కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీ అప్పట్లో వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆ కొనుగోలు రూపంలో వందల కోట్ల రూపాయలతో వాళ్ళ జోబులు నింపుకున్నారు అనేది ప్రధానంగా నాని గారు చేసిన ఆరోపణ అయితే ఇక్కడ అచ్చెన్నాయుడు గారికి ఎంతో కొంత సొమ్ము మాత్రమే ముట్టు ఉంటుంది అదే కనుక ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ పూర్తిగా అప్రూవర్గా మారిపోయి ఈఎస్ఐ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు అని వాళ్ళ పేర్లన్నీ కనుక బయట పెడితే ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారిని వదిలేసి అసలైన పందుకక్కులను పట్టుకుని లోపల వేస్తాము అని చెప్పి నాని గారు చేసిన వ్యాఖ్యలు కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి అచ్చెన్నాయుడి అరెస్టుపై చంద్రబాబు గారు అలాగే లోకేష్ ఖచ్చితంగా పాత్ర ఉండి ఉంటుంది అచ్చెన్నాయుడు గారి ఈ స్కామ్ లో అని చెప్పడం అలాగే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ మీద వీళ్ళు చేస్తున్న విమర్శలు ఏవైతున్నాయో వాటిని కూడా కొడాలి నాని తప్పుబట్టారు ఎవరిని ఎవరు అరెస్ట్ చేయాలో లేదంటే ఎవరిని వదిలేయాలో చంద్రబాబు గారు ఒక జాబితా ఇవ్వాలి అని చెప్పి ఒక ఎద్దేవా కూడా చేయడం ఎందుకంటే ఎందుకు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు వంద మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం కరెక్టేనా గోడలు దూకు వెళ్ళిపోయి అరెస్ట్ చేయడం కరెక్టేనా ఆయనకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆయన తీసుకొచ్చేసి ఇలాగే ఇక్కడ హాస్పిటల్లో పంపించకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం శ్రీకాకుళం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి తీసుకురావడం ఇవన్నీ కొన్ని విమర్శలు ఏవైతే లేవనెత్తున్నారో వాటన్నిటి మీద కూడా సేవ చేశారు కొడాలి నాని అయితే ఇప్పుడు ఆయన చెప్పిందే ఇప్పుడు సంచలనంగా మారింది నిజంగా అచ్చెన్నాయుడు గారు అప్రూవర్గా మా అప్రూవర్గా మారతారా ఒకవేళ ఆయన కేవలం ఐదు కోట్లు పది కోట్లు మాత్రమే ముట్ట చెప్పి మిగిలిన సొమ్మంతా లోకేష్ చంద్రబాబు గారు తినేశారంటూ కొడాలి నాని గారు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజముందా అదే నిజాన్ని అప్రూవర్గా మారి అచ్చెన్నాయుడు గారు బయటపడతారా ఇదంతా జరిగే పనేనా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో